चंद्रति मंडल केंद्र में श्री दुर्गा ग्रामैक्य संघम लोनी श्री विनायक स्वशक्ति संघम लोनी आया चितल शिरीशराणि स्त्री निधि 50,000 रूपये रुणं तीसुकोनी क्रमं तप्पकुंडा स्त्री निधि की वायदाल प्रकारं अप्पु चेल्लिस्तुन्न क्रमंलो शिरीशराणि अनारोग्यंतो गत 2 मासाल क्रितं मृति चेंदगा शिरीशराणि स्त्री निधि नुंडि लोन तीसुकुन्नप्पुडु इन्सूरेंस चेयडंतो आमे मरणं तर्वात 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ స్త్రీ నిధి నుండి రాగా 80 రూపాయలు వారి ఇద్దరు కుమారులు ఆయచితుల ఆదిత్య ఆయచితుల యశ్వంత్ పేర్ల మీద డిపాజిట్ చేసి ఇట్టి చెక్కులను చంద్రతి ఎంపీపీ బైరగుని లావణ్య చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పాని శ్రీనివాస్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, కోఆప్షన్ మెంబర్ బత్తుల కమలాకర్, ఏపీఎం రజిత, సీసీ శ్రీనివాస్, స్త్రీ నిధి మేనేజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మరి ఆయచితుల శిరిష గారు, ఈనాడు విలేకరు గారు 2 నెలల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. మరి ఆమె శ్రీనిధి లోన్ ద్వారా ఆమె రెగ్యులర్గా పేమెంట్ చేయడం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఆమె కట్టలేదు. ఆమెకు ఈరోజు మన ఐకేపీ తరఫున 50,000 రూపాయలు రావడం జరిగింది. మరి ఆ రూపాయలను ఈరోజు ఇన్సూరెన్స్ చెక్ రూపంలో చెరుకొన్ని డబ్బులు వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఐకేపీ మేడం గారికి, మరి సీసీలకు, మన కమలాకర్ కోఆప్షన్ గారికి, మన తిప్పని శ్రీనివాస్ అన్న గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరీష గారు 2018 డిసెంబర్లో 50,000 రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. తను చనిపోయేంత వరకు కూడా లోను రెగ్యులర్గా రీపేమెంట్ చేయడం వల్ల తను కట్టిన డబ్బులన్నీ కూడా అంటే 50,000 లోన్ మొత్తము ఆమెకు ఇన్సూరెన్స్ రూపకంగా రావడం జరిగింది. వాటికి సంబంధించి వాళ్ళ పిల్లల పేరు మీద చెరి కొన్ని డబ్బులు డీడీలు తయారు చేసి ఈరోజు అందరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలి అని అందరినీ కోరుతూ తెలియజేస్తాంలోనే ఆమె తీసుకున్నటువంటి లోన్కు ఇన్సూరెన్స్ రూపంలో సంస్థ చెల్లించినటువంటి దానికి గాను ఆమె అకాల మరణం చెందినందుకు మరి 50,000 చెక్కును తొందరలో 2 మాసాల లోపే మరి ఐకేపీ ఏపీఎం కావచ్చు వారి సిబ్బంది తొందరనే చెక్కులు తీసుకొచ్చి మరి అనాథాలైనటువంటి ఇద్దరు పిల్లలకు అందించడం చాలా గొప్ప విషయం. మరి ఇట్లాంటి విషయాలలో కూడా చాలామంది వేల సంఖ్యలో మన మండలంలో మరి ఈ మహిళా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనకు ఒక చేదోడు వాదోడు ఉండాలంటే ఆ ఐకేపీకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్పినటువంటి విషయాలు తూచా తప్పకుండా పాటిస్తూ మీ ఇన్సూరెన్స్ను మీరందరూ కూడా ఫిల్అప్ చేసుకొని లోన్స్ కట్టే దగ్గర కూడా రెగ్యులర్గా ఉన్నట్టయితే ఏదైనా ఆపత్కాలంలో ఈ రకమైనటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.